మావయ్య, రాజీనామా చేస్తానన్నాడా? మావగారు మళ్ళీ మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదల్లుడు, నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది. పదవి ఐదేళ్లకోసారి మారుతూనే ఉంటుంది, కానీ నా కొడుకు ఒక్కసారి పోతే ఈ జన్మలో నాకు దొరకడు. వాడితో మనసు విప్పి మాట్లాడాక నేనెంత తప్పు చేస్తున్నానో తెలుసుకున్నా. అందుకని ప్రెస్ మీట్ పెట్టి నా నేరాలన్నీ ఒప్పుకుంటాను. నేను సంపాదించిన అక్రమాస్తులని ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తే మా సంగతి ఏమిటి? మీరు నేరం ఒప్పుకుంటే మీతో పాటు మేము కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఈ సంగతి తెలిస్తే డిఎన్కే మనల్ని బతకనిస్తాడా? నా కొడుకున్నంత వరకు నన్నెవ్వరు ఏమి చెయ్యను. మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం. ఇది నా జీవితం, నా నిర్ణయం. మీ నిర్ణయం వెనక మా జీవితాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెదవ పని చేశాను. ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు. మావయ్య, మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రారు, రాలేరు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. దీనికి రెస్ట్ చాలా అవసరం. దయచేసి ఎవరో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. మీరు ఇంటికి వెళ్ళండి. ఎవరికైనా చెప్పావో నీ కూతుర్ని చంపేస్తా. రారా హోం రా. ఏంట్రా, ప్రాణాలకు భయపడి పారిపోకుండా నట్టింట్లో ఇలా కాళ్ళు చాపుకొని పడుకున్నాడేంట్రా అనుకుంటున్నా? రై, నువ్వన్నావుగా నన్ను అరెస్ట్ చేసి నడి రోడ్లో అండర్ వేర్ తో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి లాక్కెళ్తానని. రారా రా, వచ్చి అరెస్ట్ చేసుకో. కానీ అది చూడ్డానికి ఈ సిటీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. ఈ సిటీ మొత్తం చావు గంట కొడుతుంది. సరిగ్గా ఈ క్షణం నుంచి అరగంటలో అక్కడక్కడ బాంబులు పేలుతాయి. మరణ మృదంగంతో హోరెత్తిపోతుంది. ఏం చేసావా? అమాయకమైన ప్రజలకు ఏదైనా జరిగిందో? ఆపరా. ఎవడైనా తన చావుకి లక్షల మంది రావాలని కోరుకుంటాడు, కానీ ఈ డిఎన్కే తనతో పాటే లక్షల మంది చావాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. నువ్వు ఇంతవరకు ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా అన్నిటినీ ఆపాను, ఇప్పుడు కూడా ఆపుతాను రా. ఎలా 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 ఆపుతావు? బతుకమ్మ పండక్కి ప్రజాబంధువు డిఎన్కే కానుకగా 50 రూపాయలకే సెల్ ఫోన్లని కుప్పలు తెప్పలుగా పోయించి అమ్మించాను రా. అటు చూడరా, ఆ సెల్ ఫోన్లన్నీ ఇంకో అరగంటలో పేరుతాయి. కరెక్ట్ గా 11 గంటలకి
ఫోన్ చేసేవాడు ఫోన్ తీసేవాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాడి మసైపోతారు ఆ ఏరియానే శ్మశానం అయిపోతుంది పవర్ఫుల్ బాంబ్ పిఈటిఎం 1000 degrees Celsius వేడి వేడి చిన్న చిప్పులు సెట్ చేశాను ఇప్పుడెలా ఆపుతావురా హలో నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను సిటీలో ఏ ఒక్కరు కూడా డిఎన్కే మీద సెల్ ఫోన్లు వాడకూడదు ఇమీడియట్ గా ఆల్ టీవీ ఛానల్స్ రేడియోస్ టోటల్ గా కమ్యూనికేషన్ మీడియాని అలర్ట్ చేయండి హరియ కాపాడలే హోమ్ కూల్ డౌన్ ఒక్కటా రెండా మొత్తం 7 లక్షల సెల్ ఫోన్లు పెట్టా ఇది చాలా చాలా హాట్ గురు ఇప్పుడు నువ్వు చాలా చాలా లేట్ గురు హాస్పిటల్స్ లో స్కూళ్లలో ఆటోల్లో బస్సుల్లో రైల్వే స్టేషన్ లో పెట్రోల్ బంకుల్లో ఎయిర్పోర్ట్ లో అన్ని చోట్ల పెడతాయి ఈ సిటీ ఏ ఆసియా ఖండంలో అతి ప్రధానంగా మారిపోతుంది ఏ హోము ఊహించుకుంటున్నావా నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్టివ్ గా ఉంటుంది ఎలా ఆపాలో చెప్పరా చెప్పు ఈ స్టాప్ చేయి అమాయక ప్రజలతో ఆడుకోవద్దు కొడుకో నువ్వు నాతో ఆడుకోవడం మానేరా నీ ప్రజలు బాగుంటానని నీ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయి నువ్వు వచ్చిన బార్డర్కే తిరిగి పారిపో నా మీద పెట్టిన కేసులన్నీ ఎత్తే అప్పుడే చెప్తాను రా ఆపురా లేదంటే నీ జనం పంచులు పంచులుగా లేచిపోతారు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు రాజీనామా చేయడానికి గవర్నర్ రాజ్భవన్ లో ఉంటాడురా నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా కోర్టుకు తీసుకెళ్ళినా అక్కడ కూడా బాంబులు పేలుతాయిరా ఊపిరి పీలిస్తే నిమిషానికి 1000 సార్లు నా ప్రజలు అంటావు కదరా ఇప్పుడు భయపడి ఊర వదిలి పారిపోతున్నావు ఏం బిల్డప్ ఇచ్చావురా ఏం బిల్డప్ నువ్వు నన్ను ఏం చేసిన బాధ లేదురా పెద్ద పుడింగి అడివైన నిన్ను ఊరొదిలి పారిపోయేలా చేస్తున్నారు అదేరా నాకు సంతోషం నువ్వు ఒట్టి పిరికి పందవి ఎవడ్రా పిరికివాడు నా కొడక 50 మంది వెళ్తున్న పడవలో ఒక్కడు దూకకపోతే పడవ మునిగిపోద్ది అనుకున్నప్పుడు ఏ ఒక్కడు దూకి అందరినీ కాపాడతాడో వాడేరా వీరుడు ధీరుడు అసలైన మగాడు చచ్చా కూడా శవాల్ని తోడుగా తీసుకెళ్లాలనుకునే నీలాంటి దొంగ నా కొడుకేరా పిరికివాడు ఇంకో 2 నిమిషాల్లో 11 గంటలు అవుతుంది నువ్వు పెట్టిన ఏపీఈటిఎన్ బాంబు పేలదా కనుక్కోరా కనుక్కో దేవులపల్లి నటరాజ కాళిదాసు పెద్ద పుడింగి డిఎన్కే కనుక్కోరా పైకి చూడరా డిఎన్కే టెలీ నెట్వర్క్ సిగ్నల్ టవర్స్ ఈ టవర్ ఉంటేనే కదరా సిగ్నల్స్ వెళ్తాయి ఫోన్లు మోగుతాయి బాంబులు పేలుతాయి నువ్వు క్రిమినల్ ని నువ్వే ఇంత ఆలోచిస్తే నేను మిలిటరీ ట్రైన్డ్ మేజర్ ని హోమ్ మినిస్టర్ ని నేనెంత ఆలోచించాలరా నా కొడక హావ్ ఎ నైస్ జర్నీ గుడ్ బై నేను పోతున్నాను అనుకోవద్దు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తపాతం జరుగుతుంది అప్పుడు తెలుసుకోరా ఈ డిఎన్కే మళ్ళీ పుట్టాడని నేను డిఎన్కేని దొంగ నా కొడుకుండా